రక్తంలో, వారి యొక్క నేతృత్వంలో నదుల అనుసంధానం కావచ్చు, నూతన రాజధాని ఏర్పాట్లు కావచ్చు, రహదారుల నిర్మాణ వ్యవసాయ విధానాలు కచాన్ని చూసి మనమంతా ముక్కును వేలేసుకోవలసినటువంటి పరిస్థితి వస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలోకి తెచ్చుకున్నటువంటి యువ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి సంస్కార భావాలతోటి అత్యంత వినయంతో మానవ జీవన గమనాన్ని గమ్యాన్ని వైభవాలకి దీటుగా ఇవాళ ఆ రోజున శ్రీ ఎన్టీఆర్ తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క నేతృత్వంలో నాలుగవసారి ముఖ్యమంత్రి చూసుకుంటే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం గజదళం అశ్వదళం అభిముఖం అన్న రేంజ్ లో నభూతో నభవిష్యతి అనే విధంగా జరుపుకుంటున్న క్షణం. ఎందుకంటే మనకు తెలుసు గతంలో వారి యొక్క నేతృత్వంలో నదుల అనుసంధానం కావచ్చు, నూతన రాజధాని ఏర్పాట్లు కావచ్చు, రహదారుల నిర్మాణ వ్యవసాయ విధానాలు కావచ్చు, ప్రతి చోట పారదర్శకత కావచ్చు అవసరం అనిపించింది. ఇట్ గివ్స్ us గ్రేట్ ప్లెజర్ టు వెల్కమ్ ఆల్ ది డిగ్నిటరీస్ అక్రాస్ ది వరల్డ్. ఇప్పుడు ఒక సాంస్కృతిక అంశంలోకి వెళ్లే ముందు ఒక ఆడియో విజువల్. అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలు కియా వంటి పరిశ్రమలను తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి వికేంద్రీకరణకు సంపద సృష్టికి తార్కాణాలు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారే తనలోని మానవత్వాన్ని చాటుతూ సంచలన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు. పింఛన్ల విషయాన్నే తీసుకుంటే అన్న ఎన్టీఆర్ 1984లో 30 రూపాయల పింఛనిస్తే చంద్రబాబు గారు 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే 75 రూపాయలు చేశారు. అలాగే 2014లో 200 ఉన్న పింఛన్ని 5 ఏళ్లలో 2000 అంటే 10 రెట్లు పెంచారు. 10 ఏళ్లలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు తండ్రికి తగ్గ తనయుడు. 5 ఏళ్ల కీలక శాఖలకు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు పెట్టుబడుల కలను తీసుకొచ్చిన లోకేష్ గత 5 ఏళ్లుగా ప్రతిపక్షానికి